అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీరు వినబోయే కథ తెర తొలిగిన వేళ రచన రేణుక జలదంకి గారు ఉదయం టిఫిన్ చేసి తాపీగా టీవీ ముందు కూర్చుని తీరిగ్గా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావిడిగా వచ్చింది శ్రీదేవి పిన్ని సంతోష్కి మెడిసిన్లో సీట్ వచ్చింది అని సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్లోంచి ఒక స్వీట్ దమయంతి నోటికి అందించింది దమయంతి రామారావుల ముఖాలు ఎందుకో మాడిపోయాయి శ్రీదేవి దమయంతి అక్క కూతురు ఇద్దరు మగపిల్లలు చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్లో సీట్ కోసం మూడేళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు బీ ఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి మంచి విషయమే కానీ వీడికి ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అయ్యేలోపు ముప్పై ఏళ్ళు దాటిపోతాయేమో శ్రీదేవి వెంటనే అంది దమయంతి శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది అయితే అయిందిలే పిన్ని డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ అంది అదే కాదు ఇంకొక సమస్య కూడా ఉంది పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్నపిల్లవాడికి పెళ్లి చేయకూడదు దాంతో చిన్నాడు పెళ్లి కూడా ఆలస్యం అవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్టుగా చూసింది అలా కానివ్వండి లే బాబాయ్ ముందు చదువులు కానివ్వండి తర్వాత పెళ్లి మాట అని శ్రీదేవి తేలిగ్గా అన్నట్టు అన్నదే కానీ ఆమె మొహంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది సరే వస్తాను పిన్ని ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్టుగా గబగబా బయటికి నడిచింది శ్రీదేవి సీటు రాగానే డాక్టర్ అయిపోయినట్టు సంబరపడిపోతుంది మీరు అలా అనేసరికి మొహం మార్చుకుంది చూసారా స్వీట్ ప్యాకెట్లోంచి స్వీట్ తీసి భర్తకు అందించింది దమయంతి దిగితేనే కదా లోతు తెలిసేది మన వాడిని డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు కాకపోతే అరవింద్కి డాక్టర్ చదివేంత తెలివితేట లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే ఎంసెట్లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలనుకున్న అరవింద్ వినకపోవడంతో డిగ్రీ చదివించారు అప్పుడు ఇప్పుడు అతను మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు పెళ్ళైన తర్వాత భార్యా పిల్లలను పోషించడానికి కొడుకు సంపాదన సరిపోకపోవడంతో అప్పుడప్పుడు రామారావు తనకొచ్చే పెన్షన్ల నుంచి కూడా పంపిస్తూ ఉంటాడు అత్తయ్య అమ్మాయి పెళ్ళి మీరు రెండు రోజుల ముందు రావాలి మాకున్న దిక్కు మీరే పెళ్లి కార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత సరిత స్వయాన దమయంతికి అన్నయ్య కూతురు తన కూతురు పెళ్లికి పిలవటానికి భర్తతో కలిసి వచ్చింది దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం దగ్గర కార్ ఆగింది అబ్బాయి వాళ్ళు కట్నం పెద్ద పట్టించుకోలేదు అత్తయ్య పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలన్నారు అందుకే మేము ఖర్చు దగ్గర వెనకాడటం లేదు అని సంబరంగా చెప్పింది సరిత ఇంతకీ ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు అత్తయ్య అని చెప్పింది సరిత ఏం సాఫ్ట్వేర్ లే బాబు భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూసిస్తే బాగుండేది కదా స్థిమితంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు పెద్దమ్మ మా పెద్దల్లుడు గవర్నమెంట్ ఆఫీసరే అప్పుడు నువ్వు ఆ ఎదుగు బతుకు లేని జీతాలతో ఏం బతుకుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వకూడదు అన్నావు మర్చిపోయావా దమయంతిని ఆట పట్టిస్తున్నట్టుగా అన్నాడు సరిత భర్త నరేష్ ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు కట్నం వద్దన్నారని అసలు ఏమీ ఇవ్వటం లేదా వెంటనే మాట మార్చేసింది కానీ ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడటం నచ్చలేదు ముప్పై తులాల బంగారం ఓ ఫ్లాటు అత్తయా అంది సరిత ఫ్లాట్ అమ్మాయి పేరు మీద రాయండి అల్లుడి పేరు మీద రాసిస్తావేమో ఈ రోజుల్లో ఎవరు ఎలాంటివారో కూడా తెలియటం లేదు మా పక్క ఫ్లాట్లో రాజారాం కూతురికి పెళ్ళైన నాలుగు నెలల్లోనే దాని ఆస్తి అంతా తగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు అంది ఈసారి సరిత నరేష్ కాసేపు ఏం మాట్లాడలేదు కానీ వారి మొహాల్లో సంతోషం కనిపించలేదు దమయంతికి మాత్రం వాళ్ళని అలా చూస్తూ ఉంటే లోపల సంబరంగా అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మండపం అవసరం అంటారా అంది మరే నువ్వు బాగా అడిగవులే మొహాలు చూసే అవి ఎలా అయ్యాయో తాళం వేస్తున్న భర్త మాటలకి గౌరవం గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది దమయంతి బ్రేకింగ్ న్యూస్ పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెన ఢీకొని నదిలో బోల్తా పడిన బస్సు టీవీలో ఒక పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకర్ ఇద్దరు ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు నదిలో పడటం అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు అని తేల్చేసింది దమయంతి అవును మన ఎదురు ఫ్లాట్ నరసింహారావు టీచర్గా పనిచేసేది పెద్దాపురంలోనే కదూ రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు అవునండి స్కూల్ నుంచి ఈ టైంలోనే వస్తుంటాడు బస్సులో ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుళ్ళింత నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో నాలుగు సినిమాలు చూస్తారు ఎప్పుడూ ఎగ్జిబిషన్లని పార్కులని తిరుగుతూనే ఉంటారు దమయంతి ఎదురింటికి వెళ్ళి కనుక్కొస్తానంటూ లేచింది యాంకర్ టీవీలో పదే పదే చెప్తున్న వాడల్లా ఓ బాంబు లాంటి వార్త పేల్చాడు ఇప్పుడే అందిన వార్త నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరని బస్సు సర్వీసింగ్కి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అతను కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని తెలిసింది ఉత్సాహంగా లేచిన దమయంతి నీరసంగా మళ్ళీ సోఫాలో కోలపడిపోయింది ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది ఇక హలో దమయంతి ఎలా ఉన్నావు ఈ మధ్య నీతో మాట్లాడటమే కుదరలేదు ఫోన్లో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత బాగున్నాను ఏంటి విశేషాలు ఈ మధ్య నేను మావారు టూర్ వేసి వచ్చాములే కాశ్మీరు సిమ్లా డార్జిలింగ్ ఊటీ అన్నీ చూసాం నీకు ఫోటోలు పెడతాను చూడు చాలా ఎంజాయ్ చేశాంలే అని సుజాత చకచకా చెప్తోంది ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది డబ్బు దండగ తప్పితే ఏమైనా ఉందా సుజ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి అన్ని ప్రదేశాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా నేనైతే మీ అన్నయ్య వెళ్దామన్నా ఒప్పుకోలేదు ఆ డబ్బు తీసుకుని రెండు గాజులు చేయించుకున్నాను అని దమయంతి అనేసింది అవతల నుంచి ఏమీ ఆన్సర్ లేదు సుజ ఉంటాను దమయంతి నీరసంగా వినిపించింది సుజాత స్వరం దమయంతి మనసులో మళ్ళీ ఒక ఆనంద తరంగం ఇక నేను నీ మరదలు ఓ నెల రోజుల్లో యూఎస్ వెళ్తున్నాం అక్క నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు రంగనాథ్ రంగనాథ్ దమయంతికి స్వయానా తమ్ముడు నాలుగేళ్ల అవతలు ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి అమెరికాలో ఉంటున్నారు రిటైర్ అయ్యి హ్యాపీగా కాలం వెళ్ళదీస్తున్నారు భార్యాభర్త జాగ్రత్త పోయి అక్కడ తుపాకులతో కాల్చేస్తారట ఆ విమానాల్లో ప్రయాణం కూడా మంచిది కాదు ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో కూడా తెలీదు అని గబుక్కు ననేసింది దమయంతి అదేమిటక్క కాలా అంటావు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఆగామా అతను మొహం మార్చుకున్నాడు దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది ఇక ఉదయం లేచి రామారావు దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉండగా ఫోను ఎవరో తెలియని నెంబరు హలో రామారావు గారి నెంబరే కదండీ అవునండి ఆయన భార్యను మాట్లాడుతున్నాను ఎవరు మీరు మీ అబ్బాయి అరవింద్ పనిచేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తు బాంబు పేలి కొందరు చనిపోయారు చాలామంది గాయపడ్డారు ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలవలేదు వాళ్ళల్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం మీకు విషయం చెప్పాలని దమయంతికి ఇంకేమీ వినిపించలేదు చెవుల్లో సముద్రం హోరు ఆమె చేతిలో ఫోన్ కింద పడింది కూడా తెలియలేదు దమయంతి దమయంతి అక్క పిన్ని అతయా రకరకాల పిలుపులు ఆమె చెవులను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది వీలు కాలేదు ఒక్కసారిగా బావురు మంది అరవింద్ నాన్న బాబు ఆక్రోశంతో ఆవేదనతో వెర్రి కేకలు వేస్తోంది అక్క మన అరవింద్కి అయ్యి ఉండదు నువ్వు కంగారు పడకు మేము వెళ్తున్నాం అక్కడికి ఆమె చేతులు చేయి వేసి చెప్తున్న రంగనాథ్ వైపు వెర్రిగా చూసింది దమయంతి పిన్ని భయపడద్దు ధైర్యంగా ఉండు దేవుడు ఉన్నాడు అరవింద్కు ప్రమాదం జరిగి ఉండదు సంతోష్ తన ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్ళాడు దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరకు తీసుకుంటూ అంది శ్రీదేవి అత్తయ్య ఈ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేదో కూడా తెలియదు లేడనే అనుకుని దేవుణ్ణి తలుచుకుందాం అంతా మంచి జరుగుతుంది అని సరిత చెప్తోంది ముందు ఆమె కాస్త మంచి వీలు తాగించండి ఎదురు ఫ్లాట్లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమా అంది దమయంతి కళ్ళు దిప్పి పక్కకు చూసింది భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని ధైర్యం చెప్తున్న నరసింహరావు కనిపించాడు ఓ రెండు గంటల తర్వాత పిన్ని సంతోష్ ఫోను నీతో మాట్లాడతాడంట ఫోను దమయంతికి ఇచ్చింది శ్రీదేవి అమ్మమ్మ కాన్ఫరెన్స్ హాల్ కలిపే కాల్ కలిపాను మామ మాట్లాడుతున్నాడు విను అని సంతోష్ స్వరంలో సంతోషం అమ్మా అరవింద్ గొంతు కాస్త నీరసంగా నాన్న దమయంతి బావురు మంది ఎలా ఉన్నావురా నీకేం కాలేదుగా కాస్త తమాయించుకుని అడిగింది చిన్న చిన్న దెబ్బలేనమ్మ పర్వాలేదు డ్రెస్సింగ్ చేసి మందులే ఇచ్చారు నా ఫోన్ అక్కడే పడిపోయింది అనవసరంగా మీకు చెప్పేందుకు కంగారు పెట్టడం అని అనుకున్నాను తేరా చూస్తే మీరు మీకెవరో ఫోన్ చేశారని నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కొని నీ ఫోన్ కలిపాడు ఉంటానమ్మా దిగులు పడకండి అని ఫోన్ పెట్టేశాడు అమ్మమ్మ విన్నావుగా మామా బాగున్నాడు దిగులు పడకు అని ఫోన్లో చెప్తున్నాడు సంతోష్ దమయంతి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది సంతోష్ మెడిసిన్లో సీట్ వచ్చిందట కదా బాగా చదువు మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరు డాక్టర్ కాలేదు నీతోనే ప్రారంభం సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి అక్క బావా సాయంత్రం ఏడు గంటలకి ట్రైన్ టికెట్లు బుక్ చేశాను అరవింద్ దగ్గరికి వెళ్ళండి వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికి మనస్సు స్థిమితంగా ఉంటుంది అని రంగనాథ్ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలు ఇద్దరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మీరు అమెరికా లోపు వచ్చేస్తానులే పిల్లలకి పచ్చళ్ళు పొడులు చేసిస్తాను ఇక్కడ తిండికి మొహం వాచిపోయి ఉంటారు తమ్ముడు వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి మీరు భోజనం ఏమి చేసుకోవద్దు ఆంటీ నేను పంపిస్తాను మీరు ప్రయాణానికి అవసరమైన సిద్ధం చేసుకోండి అంది నరసింహరావు భార్య దమయంతి తల ఊపింది ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్మం పద్యం జ్ఞాపకం వచ్చింది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడి ముందు నిలుచుని ప్రార్థిస్తుంటే ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను ఫక్కును నవ్వేది ఇరుగు పొరుగు చల్లగా ఉంటేనే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలరు తల్లి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మనకేం సాయం చేయగలరు చెప్పు అని అమ్మ చెప్పేది వాళ్ళు బాగున్నా మనకు సాయం చేయకపోతేనో దమయంతి అనేది సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే వాళ్ళు వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అనే ఆత్మస్థైర్యం అయినా ఉంటుంది మనకి వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది రెండవ తరగతిలో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు తుడుచుకుని తన చుట్టూ ఉన్న వారి వంక ఈర్ష అసూయల తెర తొలగించుకుని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించడం లేదు పైగా తన బాధను పంచుకుంటున్నారు ఇక నుండి తను కూడా అంతే అసూయ తెర తొలగిన వేళ ఆమె మనస్సు ప్రశాంతంగా ఉంది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరేసుకుంటూ ఉంటే పశ్చాత్తాపం ఆమె కన్నుల నుంచి అశ్రువుల రూపంలో వర్షించింది థ్యాంక్ యూ వెరీ మచ్